హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈరోజు శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం నియోజకవర్గాన్ని ఏ పార్టీ సొంతం చేసుకోబోతుందో సోది లేకుండా సూటిగా మీ ముందు నుంచే ప్రయత్నం చేస్తాను. కానీ మీరు నాకు చేయాల్సింది ఒక్కటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అంతేకాదు చివరి వరకు చూడడానికి అయితే ట్రై చేయండి, అప్పుడే సర్వే రిపోర్ట్స్ మీకు అర్థమవుతాయి. సరే మరి, పాతపట్నం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా రెడ్డి శాంతి గారు, అలానే టీడీపీ కూటమి అభ్యర్థిగా మామిడి గోవిందరావు గారు పోటీ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. అయితే మరి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, 2019లో వైసీపీ పార్టీకి చెందిన అభ్యర్థి 15,551 వేల ఓట్ల మెజారిటీతో ఇక్కడ గెలుపొందారు. అంతేకాదు ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 2,17,000 పై మాటే ఉంది ఇక్కడ. సరే ఇక ఇవన్నీ పక్కన పెట్టి ఈ 2024 విషయానికి వస్తే, మీ ప్రభు మీడియా అనాలసిస్ ప్రకారం పాతపట్నం నియోజకవర్గాన్ని వైసీపీ పార్టీకి చెందిన అభ్యర్థి గెలుచుకునే అవకాశాలు చాలా ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి. సో ఇలా 175 నియోజకవర్గాలకు సంబంధించిన ఆ వీడియోస్ అయితే మన ఛానల్లో అయితే ఎవ్రీ 1 అవర్కి అప్లోడ్ అవుతూ ఉంటాయి. ఇష్టం ఉన్న వాళ్ళైతే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. మీ సజెషన్స్కి సంబంధించిన వీడియో ఇక్కడ ఉంటుంది, అలాగే మీ జిల్లాకి సంబంధించిన ప్లేలిస్ట్ ఇక్కడ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే కనుక గో త్రూ అవ్వండి. థ్యాంక్ యూ.